గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు వన్ థర్టీ ఎయిత్ డైలీ మనిషి ఈరోజు మార్కెట్ లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండ్ అలాగే వరల్డ్ లో ఈ జనరేషన్ కి ఇన్వెస్ట్మెంట్ గురు అయిన వారన్ బఫెట్ గారి బర్త్డే కూడా ఈరోజు మన అందరి ఇన్వెస్టింగ్ జర్నీలోని ఆయన రోల్ చాలా ఉంటుంది చాలా వరకు మన ఇన్వెస్టింగ్ సైడ్ అండ్ అలాగే ఈక్విటీ సైడ్ అయితే ఆయన మోటివేట్ చేశారు ఆయన స్టేట్మెంట్స్ మనలో చాలా మందిని మోటివేట్ చేశాయి సో ఆయన ఇలాగే ఇంకా చాలా బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మన డైలీ మనిషన్ స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ టుడేస్ డైలీ షో మన ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఫ్రైడే రోజు జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఫెడ్ నుంచి ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ లేకపోయేసరికి యూఎస్ మార్కెట్స్ ఆ రోజు రాలి అండ్ ఆ పాజిటివ్ మూమెంటు గ్లోబల్ మార్కెట్స్ అన్నింటి మీద కూడా కనబడింది అండ్ ఈవెన్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పౌండ్స్ పెరిగి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ పౌన్స్ క్లోజ్ అయింది నిఫ్టీ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పెరిగి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వన్ పౌస్ క్లోజ్ అయింది ఈ రోజు సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ టూ పర్సెంట్ పైన పెరిగింది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోన్ అయితే చాలా మంచి మూమెంట్ కనబడింది అండ్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఈ జాక్సన్ హోల్ మీటింగ్ రిలేటెడ్ గా ఫియర్ ఏదైతే ఉన్నదో ఆ ఫియర్ క్లియర్ అయిపోయింది కాబట్టి గ్లోబల్ కమోడిటీస్ లో ర్యాలీ కనబడింది సో మన కమోడిటీ స్టాక్స్ లో మంచి మూమెంట్ ఈరోజు చూడొచ్చని షేర్ చేశాను అండ్ ఈరోజు సెషన్ లో టాప్ గైనర్స్ లో మార్నింగ్ షేర్ చేసిన కంపెనీస్ లో ఒక టాటా స్టీల్ కూడా ఒకటి అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కమోడిటీ స్టాక్స్ కూడా ఈరోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు గోల్డెన్ ఇంటర్నేషనల్ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అనౌన్స్ చేయబోతుందని మన హండ్రెడ్ అండ్ వన్ డైలీ మనుషులు మాట్లాడుకున్నాం కదా దాని తర్వాత వీళ్ళు ఈచ్ షేర్ ని సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి బై చేస్తామని చెప్పి బైబ్యాక్ అనౌన్స్ చేశారు బట్ కానీ వీళ్ళు ఏదైతే బైబ్యాక్ ప్రైస్ అనౌన్స్ చేశారో అప్పటికి బైబ్యాక్ టైం కల్లా ఈ స్టాక్ ప్రైస్ దానికైనా ఎక్కువ పెరిగిపోయింది దీంతో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజున వీళ్ళు బోర్డు మీటింగ్ ఏదైతే జరిగిందో ఈ బోర్డు మీటింగ్ లో బైబ్యాక్ ఆఫర్ ని డిస్అ్రూవ్ చేశారు సో దీంతో ఈ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వీళ్ళు ఇంకొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ చెప్తున్నారు అంటే వీళ్ళు బోర్డ్ థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మీట్ అయ్యి మళ్ళీ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో ఈసారి వీళ్ళు రవైజ్ ప్రైస్ అంటే ఇంకొంచెం బెటర్ ప్రైస్తో బైబ్యాక్ ని అనౌస్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ తో ఈ పాష అప్డైతే ఈరోజు సెషన్లో లో ఇంటర్నేషనల్ స్టాక్ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ పెరిగింది లట్సీ ఈ వీళ్ళని బైబ్యాక్ కంప్లీట్ చేయనిస్తారో చేయనివారు ఎందుకంటే వీళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రైస్ ఏదైతే అనౌన్స్ చేస్తారో బైబ్యాక్ చేసే టైంకి ఆ స్టాక్ అక్కడ పెరిగిపోతుంది సీ ఈసారి థింగ్స్ ఎలా ప్యాన్ అవుతాయో మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వీకెండ్ లో నజారా టెక్నాలజీ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళు హైదరాబాద్ బేస్డ్ ఓపెన్ ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని టెన్ థౌసండ్ ఈక్విటీ షేర్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ ని వన్ ఎయిటీ సిక్స్ క్రోస్ కి ఎక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ ఓపెన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఇది మల్టీ గేమ్ కన్స్యూమర్ గేమింగ్ ప్లాట్ఫామ్ అంటే సింపుల్ మనకి రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయి లైక్ డ్రీమ్ లెవెన్ ఇవన్నీ ఉన్నాయి కదా అదే స్పేస్ లో ఈ కంపెనీ కూడా వాళ్ళ గేమ్స్ ఆపరేట్ చేస్తుంటుంది కాకపోతే ఆ స్పేస్లో ఇది చాలా చిన్న కంపెనీ నజరా యాక్చువల్లీ ఈ రియల్ మనీ గేమ్స్లోకి ఇప్పటివరకు వీళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ ఇక్కడ రెగ్యులేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి బట్ కానీ రీసెంట్ టైంలో ఈ రియల్ మనీ గేమింగ్ రిలేటెడ్గా రెగ్యులేషన్ ఏదైతే ఈజీ అవుతుందో ఈ రెగ్యులేషన్ ఈజీ అయ్యేసరికి అండ్ డిమాండ్ బాగా కనబడంతో వీళ్ళు ఈ రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ వైపు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా నజారా టెక్నాలజీ సీఈఓ మనీష్ అగర్వాల్ గారు అయితే చెప్తున్నారు అండ్ ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ మాత్రమే కాదు ఈ రియల్ మనీ గేమింగ్ వీళ్ళు వేరే అదర్ కంపెనీస్ కూడా ఎక్వర్ చేద్దామని చూస్తున్నారు ఎక్విజిషన్ ద్వారా వీళ్ళు టాప్ త్రీ కంపెనీల్లోకి వెళ్ళినట్టయితే అయితే ఈ రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా బెటర్ అవుతాయి ఎందుకంటే ఈ రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ రన్ చేయడానికి ఏదైతే టీమ్ స్ట్రెంత్ కావాలో సైజ్ చిన్నది ఉన్నప్పుడు సేమ్ టీమ్ స్ట్రెంతే కావాలి సైజ్ పెద్దది అయినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ టీమ్ స్ట్రెంతే కావాల్సి వస్తుంది సో ఎక్స్పెన్స్ అన్నది తగ్గిపోతుంది సైజ్ పెద్దది అయ్యేసరికి వీళ్ళు మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి సో గురించి అని టాప్ త్రీ ప్లేయర్స్ లో మేము కూడా వెళ్దామని ఏం చేస్తున్నాం అందుకని ఈ కంపెనీని మాత్రమే కాదు ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరియస్ అద్దర్ కంపెనీస్ కూడా ఎక్వైర్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు ఆయన చెప్తున్నారు కరెంట్లీ ఓపెన్ ప్లే ఎయిటీ క్రోర్స్ రెవెన్యూ అండ్ పాజిటివ్ ఆపరేటింగ్ హెబిట్ అండ్ పాజిటివ్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ ఎక్విజిషన్లో లో ఫస్ట్ టన్స్ అంటే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ స్టేక్ ని ఫార్టీ త్రీ క్రోర్ కి క్వార్టర్ టూ లో ఎక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ నజరా టెక్నాలజీ సి మనీష్ అగర్వాల్ గారు బిజినెస్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ ఏదైతే ఉంటుందో ఈ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ లెవెన్ ఫార్టీ ఫోర్ షేర్ చేశాను ఈ షార్ట్ వీడియో క్లిప్ చూసినట్టు మీకు వీళ్ళ ప్లాన్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను సండే రోజు భారతీయ ఎయిర్టెల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ రైట్స్ ఇష్యూ ద్వారా ట్వంటీ వన్ థౌసండ్ కోర్స్ క్యాపిటల్ రైస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ రైట్స్ ఇష్యూ కి ప్రైస్ వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ గా ఫిక్స్ చేశారు అండ్ ఎవరైతే పద్నాలుగు భారతీయ ఎయిర్టెల్ షేర్స్ ను హోల్డ్ చేస్తారో వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూ ద్వారా ఒక షేర్ ని కొనడానికి ఎలిజిబుల్ అవుతారు సో ఎవరైతే మార్కెట్ లో కొత్తగా వచ్చి రైట్స్ ఇష్యూ గురించి ఐడియా ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నాను ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు రైట్స్ ఇష్యూలో బేసికలీ కంపెనీ కొంచెం మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా తక్కువలోనే డిస్కౌంట్లోనే షేర్స్ని ఆఫర్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి అండ్ ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు ఒక లిమిట్ పెడతారు అంటే ఇన్ని షేర్స్ హోల్డ్ చేసినట్లయితే ఇన్ని షేర్స్ మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారని సి అంటే మీరు హండ్రెడ్ హోల్డ్ చేసినట్టయితే హండ్రెడ్ రైట్స్ ఇష్యూ పార్టిసిపేట్ చేయడానికి కావద్దు ఇక్కడ ఈ కేసులో చూసారు కదా మీరు పద్నాలుగు షేర్లు హోల్డ్ చేసినట్టయితే ఒక షేరు రైస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళకి ఏదైతే కోటా ఇస్తారో ఆ కోటా ఫుల్ ఎక్స్టెంట్ వరకు వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఇష్యూలో ఏదైనా పాట అంటే కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అన్సబ్స్క్రైబ్ అయ్యాయి అనుకోండి ఆ పార్ట్ కూడా ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మనం అఫ్రంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ పే చేయాల్సి ఉంటుంది అండ్ మిగిలిన బ్యాలెన్స్ ని టూ మో టర్న్ంచెస్ లో వీళ్ళు ఎప్పుడైతే కాల్ చేస్తారు ఈ టైంలో పే చేయాలని చెప్పి వీళ్ళు చెప్తుంటారు ఆ టైం కల్లా మనం పే చేయాల్సి ఉంటుంది సో మిగిలిన టూ ట్రంచెస్ కోసం కంపెనీకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి కొన్ని రోజులు ముందు మనకు అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ ఈ మొత్తం కంప్లీట్ పేమెంట్ థర్టీ సిక్స్ మంత్స్ లోపల వీళ్ళు కలెక్ట్ చేస్తారు అండ్ అలాగే భారతీయ ఎయిర్టెల్ రిలేటెడ్గా మార్కెట్లో ఒక రూమర్ కూడా నడుస్తుంది గూగుల్ జియోలో ఇన్వెస్ట్ చేసింది కదా సిమిలర్ వే వీళ్ళు భారతీయ ఎయిర్టెల్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు లాస్ట్ వన్ ఇయర్ గా వీళ్ళకి భారతీయ ఎయిర్టెల్ తో టాక్స్ నడుస్తున్నాయి అవి ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి ఈ రెండు కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఈ పార్ట్నర్షిప్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఒకవేళ ఈ డీల్ జరిగినట్టయితే అది డెఫినెట్లీ భారతీయ ఎయిర్టెల్ అయితే చాలా పాజిటివ్ ఎస్పెషల్లీ సెంటిమెంటలీ చాలా పాజిటివ్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ బిజినెస్ గ్రో చేయడానికి వీళ్ళకి డేటా అనలిటిక్స్ సపోర్ట్ ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాకపోతే ఇది కొన్ని న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్న రూమర్ మాత్రమే అఫీషియల్గా భారతీ ఎయిర్టెల్ మేనేజ్మెంట్ కానీ గూగుల్ మేనేజ్మెంట్ కానీ దీని మీద ఎటువంటి కామెంట్ చేయలేదు అండ్ భారతీయ ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ గారు కాన్ఫరెన్స్ కాల్ మేము ఏదైతే క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం దిస్ ఈజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండ్ ఇక్కడ నుంచి టారిఫ్స్ రైజ్ అవుతాయి కంటిన్యూస్ గా అండ్ మొబైల్ సర్వీసెస్ ఇంకొంచెం మార్కెట్ షేర్ అయితే మేము ఎక్వైర్ చేస్తాం అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కల్లా ఫైవ్ జీ సర్వీసెస్ ఇండియాలో లాంచ్ అవుతాయని చెప్తున్నారు అండ్ అలాగే ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళు ఆర్పు టూ హండ్రెడ్ రూపీస్ వరకు రీచ్ అని ఆయన అన్నారు ఈ రైట్స్ ఇష్యూ అప్డేట్ మార్నింగ్ నుంచి స్టాక్ అయితే పాజిటివ్ ట్రేడ్ అయింది బట్ కానీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేసిందో కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ కామెంట్ చాలా పాజిటివ్గా ఉండేసరికి స్టాక్ ఇంకొంచెం బాగా పెరిగి అక్కడి నుంచి ఈరోజు సెషన్లో ఓవరాల్గా ఫైవ్ పర్సెంట్ పైన పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాస్ట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు కొత్తగా హాల్ సిరీస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా చెప్తున్నారు ఈ హాల్స్ అంటే ఏంటంటే హండ్రెడ్ ఎంఐఎన్ లైట్ స్టెబిలైజర్ సిరీస్ ఈ హాల్ సిరీస్ లో రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయొచ్చు అండ్ వీళ్ళు డెవలప్ చేసే ప్రోడక్ట్స్ వేరియస్ అండ్ యూజర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ లో యూజ్ అవుతాయి లైక్ పాలిమరైజేషన్ ఇన్హెబిటర్స్ వాటర్ ట్రీట్మెంట్ పెయింట్ ఇండస్ట్రీ కోటింగ్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీలో యూజ్ అవుతాయి ఈ హాల్ సిరీస్కి గ్లోబలీ అప్రాక్సిమేట్లీ వన్ బిలియన్ యూఎస్జీ మార్కెట్ సైజ్ ఉన్నట్టుగా చెప్తున్నారు అండ్ వన్ కంట్రీ నుంచి క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ ఈ హాల్ సిరీస్ లో ప్రొడక్ట్ డెవలప్ చేసే ఫస్ట్ కంపెనీగా అవబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ హాల్ సిరీస్ లో ప్రొడక్ట్స్ వీళ్ళు ఇన్ హౌస్ ఆర్ అండ్ క్యాపబిలిటీస్ యూజ్ చేసుకుని డెవలప్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు ఈ పాజిటివ్ అప్డేట్ ఈరోజు సెషన్ లో క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాక్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు టింప్లెట్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ షేర్ చేసాం ఎక్స్చేంజ్ ఫైన్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు టిన్ టింప్లెట్ కి జంషెడ్ లోని త్రీ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ టన్స్ పర్ ఆనం కెపాసిటీ ప్లాంట్ ఉన్నది అండ్ ఈ ప్లాంట్ నైంటీ పర్సెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ తో రన్ అవుతుంది అండ్ వీళ్ళు కొత్తగా కెపాసిటీ ఏదైతే యాడ్ చేయబోతున్నారో ఆ న్యూ కెపాసిటీ త్రీ ల్యాక్ టన్స్ పర్ ఆనం గా జంషెడ్పూర్ లో చెప్తున్నారు అంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో త్రీ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ టన్స్ పర్ కెపాసిటీకి ఇంకొక త్రీ ల్యాక్ టన్స్ పర్ కెపాసిటీ యాడ్ అవుతుంది అంటే వీళ్ళ కెపాసిటీ దగ్గర దగ్గర డబల్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అవసరం ఉంటుంది ఈ ఎయిటీన్ హండ్రెడ్ ని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారాను అండ్ వీళ్ళ ప్రమోట్ అయిన టాటా స్టీల్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ రూపంలోని అండ్ ఎక్స్టర్నల్ ఫండింగ్ ద్వారా స్పెండ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు ఈ టింప్లెట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ షేర్ చేసాం అండ్ ఈ రోజు మన టెలిగ్రామ్ లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ లో ఇంక్లూడ్ చేసాం ఈ రోజు సెషన్ ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయి ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మన అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ ల్యాబ్ అనిమల్స్ అని సప్లై చేసే మైక్రో క్యాప్ కంపెనీని వివో బయోటెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి బయోలాజికల్ ఈ దగ్గర నుంచి వేరియస్ ప్రొడక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంటాక్ట్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ బయోలాజికల్ ఈ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మన కంట్రీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫక్చరింగ్ కంపెనీ ఈ బయోలాజికలీ వివో బయోటెక్ లిమిటెడ్ ని ప్రిఫర్డ్ వెండర్ కింద ఈ ఆర్డర్ ఇచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ వాల్యూ చూసినట్టయితే నెక్స్ట్ మూడు సంవత్సరాలు గాను ప్రతి సంవత్సరం వీళ్ళకి ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఆర్డర్ రావచ్చు అని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ వివో బయోటెక్ ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ యాన్యువల్ యావరేజ్ సేల్స్ చూసినట్టయితే యాభై కోట్ల దగ్గర దగ్గర ఉన్నది సో వీళ్ళకి ఇరవై నుంచి ముప్పై కోట్ల ఆర్డర్ పర్యానం అంటే డెఫినెట్లీ చాలా పెద్ద ఆర్డర్ కదా ఈ వివో బయోటెక్ ఆర్డర్ విన్ అప్డేట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ షేర్ చేశాను అండ్ ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ స్డియో లో ఇంక్లూడ్ చేసాం ఈ రోజు ఈ స్టాక్ థర్టీన్ పర్సెంట్ పైన పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిఎన్సి టీవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పవర్ సెక్టర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి పవర్ మినిస్టర్ ఈ రోజు మీట్ అవ్వబోతున్నట్టుగా ఈ మీటింగ్ లో కోల్డ్ షార్టేజ్ ఏదైతే రన్ అవుతుందో ఈ కోల్డ్ షార్టేజ్ రిలేటెడ్గా డిస్కస్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ముద్రా ప్లాన్ జనరేట్ చేసే పవర్ ని ఐఎక్స్ ప్లాట్ఫామ్ లోని సేల్ చేయడానికి డిస్కస్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే పవర్ మినిస్ట్రీ ఈచ్ పవర్ ప్లాంట్ లోని ఫిఫ్టీన్ డేస్ పైన కోల్ స్టాక్ ఉండేటట్టు రెగ్యులేట్ చేయబోతున్నట్టుగా అండ్ ఏవైతే పవర్ ప్లాంట్స్ కోల్ సప్లై ఇష్యూ ఫేస్ చేస్తున్నాయో ఆ పవర్ ప్లాంట్స్ కి కోల్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా ఈ రీడిస్ట్రిబ్యూషన్ ద్వారా వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లాక్ టన్స్ ఆఫ్ కోల్ ట్వంటీ సిక్స్ స్టేషన్స్ నుంచి రీడిస్ట్రిబ్యూట్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే ఈ ముద్ర పవర్ ప్లాంట్ జనరేట్ చేసి సిక్స్ లాక్ మెగావాట్ థర్మల్ పవర్ ఏదైతే ఉన్నదో ఈ ధర్మల్ పవర్ పీపీఏ రిలేటెడ్ ఇష్యూస్ తో సప్లై ఆగిపోయింది నౌ పవర్ మినిస్టర్ ఈ ఇష్యూ ను క్లియర్ చేసి ఐఈఎక్స్ ద్వారా ఈ పవర్ ను సేల్ చేసినట్టయితే డెఫినెట్లీ అది ఐఈఎక్స్ కి పాజిటివ్ కదా అండ్ కాంపెన్సేటరీ టారిఫ్ ఇష్యూ వల్ల అదాని అండ్ టాటా పవర్ ముద్రా ప్లాంట్ ఒక సప్లై ఏదైతే ఆగిపోయిందో ఆ ఇష్యూ సాల్వ్ అయినట్టు ఈ పవర్ జనరేటింగ్ కంపెనీస్ కి అండ్ అలాగే ఎక్స్చేంజ్ కి రెండింటికి పాజిటివ్ కదా ఎప్పుడైతే ఈ కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి రోజు సెషన్ లో స్టాక్ ట్వల్వ్ పర్సెంట్ అదానీ పవర్ స్టాక్ ఫైవ్ పర్సెంట్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది అండ్ టాటా పవర్ స్టాక్ వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగాయి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని తెస్లా రిలేటెడ్ న్యూస్ ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ న్యూస్ అప్డేట్ లో అంటే తెస్లా వాళ్ళ క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ మిషనరీ కాంపోనెంట్ సప్లై కోసం త్రీ లోకల్ కంపెనీస్ తో మాట్లాడుతున్నట్టుగా అప్డేట్ ఉన్నది అండ్ అలాగే మార్కెట్ లో ఆల్రెడీ చాలా రోజుల నుంచి రూమర్ నడుస్తుంది టెస్లాకి సోనా కాంప్షర్ సాందా టెక్నాలజీ అండ్ భారత్ ఫోర్ మూడు కంపెనీలు ప్రొడక్షన్ సప్లై చేస్తున్నట్టుగా అయితే చాలా రోజుల నుంచి రూమురున్నది అండ్ ఇప్పుడు తెస్లా వాళ్ళ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ మూడు కంపెనీలు అప్రోచ్ అయినట్టు అయితే మార్కెట్లో అయితే టాక్ నడుస్తుంది ఎప్పుడైతే ఈ సెషన్ లో ఈ మూడు స్టాక్స్ సోనా బిఎల్డబబ్ల్యూ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాందా టెక్నాలజీస్ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ భారత్ ఫోర్స్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగాయి మన ఎక్సెప్డేట్ చేసినట్టు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కి జెన్సాల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ షేర్ చేశాను ఈ ఎక్స్చేంజ్ ఫైల్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ సెప్టెంబర్ ఫోర్త్ ను మీట్ అవబోతున్నట్టుగా ఈ బోర్డ్ మీటింగ్ లోని బోనస్ షేర్ ఇష్యూలు ఏప్రిల్ ని కన్సిడర్ చేతుగా అప్డేట్ చేస్తున్నారు ఈ బోనస్ ఇష్యూ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ సిక్స్టీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్టీల్ స్ట్రిప్ వీల్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఈ ఎక్స్చేంజ్ ఫైల్ లో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఈ అగ్రిమెంట్ ఒక పీరియడ్ త్రీ ఇయర్స్ అండ్ ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ లోని వీళ్ళు వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ రౌండ్ బార్స్ ని రోలింగ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈ డీలో ఒక పొటెన్షియల్ ఫిఫ్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ ప్రయాణం అండ్ వీళ్ళ సరైకల ప్లాన్ నుంచి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి వీళ్ళు సప్లై స్టార్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ అలాగే ఎక్స్చేంజ్ ఫైల్ లో వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా రీ చేస్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ నుంచి స్టీల్ స్ట్రిప్ వీల్స్ లోని టాటా స్టీల్ అయితే ఈక్విటీ షేర్స్ ని హోల్డ్ చేస్తుంది ఈ కొత్తగా చేసుకున్న అగ్రిమెంట్ ద్వారా టాటా స్టీల్ కి స్టీల్ స్ట్రిప్ వీల్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ కాన్ఫిడెన్స్ ని రీఎన్ఫోర్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో స్టాక్ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా ఐపీఓ గా వచ్చిన అనుపమ రసాయన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది ఈరోజు సెషన్ లో ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జపనీస్ బేస్డ్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ నుంచి వీళ్ళు వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఎల్ఓఏ సైన్ చేసినట్టుగా ఈ కాంట్రాక్ట్ లో వీళ్ళు జపనీస్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీకి లైఫ్ సైన్స్ రిలేటెడ్ స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఈ లైఫ్ సైన్స్ రిలేటెడ్ స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీకి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ ఆర్డర్ విన్ అప్డేట్ ఏషన్ లో ఈ స్టాక్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది దాట్స్ ఇఫ్ ఫర్ టూ డైలీ మనిషి గైస్ డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ఫుల్ ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయటైతే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణ రేపు డైలీ మనిషిలో కలుస్తాను ట్రిల్ దాంట్ గుడ్ నైట్